हाय हेलो नमस्ते वेलकम टू नरेश कैरियर गाइड यूट्यूब चैनल अंदर की गुड मॉर्निंग मे अंदर धन्यवाद थैंक यू मंची सपोर्ट चेशारु इक मुंदु अलागे उंडालनि कोरुतुन्नानु अंटे ना योक्क एक्सपीरियंस मार्केट लो उन्न ट्रेंड नि बट्टी ना अनुभवालनु मीतो शेर चेसुकोवालनुकुंटुन्नानु थैंक यू वेरी मच वन सेकंड ई रोजु मनं डिस्कस चेसेदंटे चाला मंदि कूडा एंटंटे चाला रोजुल तर्वात मीकु तेलुसु गौरव केसीआर सार एदैते कोडूल जातर गुरिंचि प्रकटिंचिंदो 80,000 पैचिन पोस्टुलु आ तर्वात क्रमंलो मीकु तेलुसु आर्थिक शाख अनुमति कूडा रावडं जरिगिंदि ముఖ్యంగా తెలంగాణ స్టేట్ సర్వీస్ అత్యున్నత పెద్ద ఉద్యోగమైన గ్రూప్ 1 స్థాయి పోస్టులకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా మనకు రావడం జరిగింది నోటిఫికేషన్ మేబీ ఏప్రిల్ 10 నుంచి 15 మధ్య ఉండే అవకాశం ఉండొచ్చు మీకు తెలుసు నోటిఫికేషన్ లోనే ఎగ్జామ్ డేట్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ప్రిపేర్ స్టార్ట్ చేయాలని కోరుతున్నా అయితే ఇక్కడ ముఖ్యమైన మన రోజు టాపిక్ ఏంటంటే నేను కూడా ఒక ఎంప్లాయర్ గా జాబ్ చేస్తూ మళ్ళీ గ్రూప్ అనేది ప్రిపేర్ అవుతున్నా మా ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు కానీ టైం మేనేజ్మెంట్ చాలా కీలకం అవుతుంది అంటే కంబైన్ స్టడీ కుదరట్లేదు స్టడీ ఆల్సో పాయింట్ ఆఫ్ లో కానీ లేకపోతే బయటనే డిస్కస్ పాయింట్ ఆఫ్ లో అవుతుంది అయితే నన్ను చాలామంది మా ఫ్రెండ్స్ అడిగారు మేము అడుగుతుంటే జాబ్ చేస్తూ గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వడమే అంటే మనకి ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తూ గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వడం ఎలా అన్న పాయింట్ ఆఫ్ లో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం మీకు తెలుసు అందరికీ డ్రీమ్ గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగానికి కొట్టడం అందులో డ్రీమ్ పోస్టులు ఉన్నాయి అలాంటి గ్రూప్ వన్ స్థాయి ఉంటే సొసైటీలో మీకు మంచి వాల్యూ తర్వాత ప్రమోషన్ పాయింట్ కూడా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది క్లుప్తంగా మనం పరిశీలించినట్టయితే గ్రూప్ వన్లో మనకు ఆర్థిక శాఖ క్లియర్స్ 503 పోస్టులకు ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఏర్పాటు చక్కగా జరిగిపోతున్నాయి గ్రూప్ వన్లో 3 స్థాయిలు ఉంటాయి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్ ప్రిలిమ్స్ 150 మార్కులు 2.5 గంటలు మెయిన్స్ 6 పేపర్లు ఒక్కొక్క పేపర్కు 3 గంటలు ఒక్కొక్క పేపర్కు 150 మార్కులు అంటే 900 అలాగే క్వాలిఫైయింగ్ పేపర్ ఇంతవరకు ఇంగ్లీష్ ఉంది 150 మార్కులు 3 గంటలు 54 మార్కులు వస్తే క్వాలిఫై అవుతుంది కానీ మనం గౌరవ సీఎం సార్ తెలుగు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో తెలుగును కూడా క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టాలని ఆలోచన ఉంది ఒకవేళ 2 ఉండొచ్చు లేదా ఓన్లీ తెలుగు మాత్రమే క్వాలిఫై ఉండొచ్చు దానిపైన డిస్కషన్ పోయినా జరుగుతుంది కాబట్టి మెయిన్స్లో ఇప్పటివరకు 900 మార్కులు ఇంటర్వ్యూ మీకు తెలుసు 100 మార్కులకు ఉంటుంది మన ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది ఓన్లీ గ్రూప్ వన్ గ్రూప్ టూ మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది మిగతా వాటికి జరుగుతుంది కాబట్టి అందరి డ్రీమ్ గ్రూప్ వన్ జాబ్ గ్రూప్ వన్ అనేది అత్యున్న స్థాయి ఉద్యోగం సొసైటీలో మంచి గౌరవ స్థాయిలో ఉన్న ఉద్యోగం కాబట్టి అందరూ కూడా చాలామంది ఎంప్లాయీస్ నేను దాని గురించి డీటెయిల్గా మీకు చెప్తాను అందరూ కూడా దీన్ని ప్రిపేర్ కావాలనుకుంటారు ఫ్రెషర్స్ అయినా సీనియర్స్ అయినా ఎంప్లాయర్స్ అయినా బిజినెస్ అయినా ఎవరైనా అయితే దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం దయచేసి నేను ఒక్కటే కోరుకుంటున్నాను మీరు చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది చాలామంది ఏదో పనిలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి దయచేసి మీరు చేస్తున్న పని వదలకండి మీరు చేస్తున్న జాబ్ను వదలకండి గవర్నమెంట్ వాళ్ళైనా సరే ఫస్ట్ ప్రైవేట్ వాళ్ళైనా సరే జాబ్ను కొనసాగిస్తున్న ఫస్ట్ ప్రిపరేషన్ చేయండి నోటిఫికేషన్ వచ్చాక ఎగ్జామ్ డేట్ ఆ టైం అమౌంట్ బట్టి తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తూనే కొనసాగించకపోతున్నాం అయితే జాబ్ చేస్తూ గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వడం వల్ల అన్నప్పుడు జాబ్స్ ముఖ్యంగా 2 రకాలు ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ మీకు తెలుసు అంటే గ్రూప్ వన్ రాయాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా నేను వీళ్ళ పైన చెప్పినప్పుడు గ్రూప్ వన్లో ఎంపీడీఓ ఏఎంఓ లాంటి పోస్టులు లేదు గ్రూప్ వన్లో డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ లాంటి పెద్ద పోస్టులు కొట్టాలనుకున్న మిగతా గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగులు కూడా దీనికి ప్రిపేర్ అవుతారు క్రీమ్ పోస్టులు కొట్టాలనుకున్న వాళ్ళు గ్రూప్ టూ వాళ్ళు అందరూ ప్రిపేర్ అవుతారు దాదాపు గ్రూప్ 3 గ్రూప్ 4 టీచర్స్ అలాగే మిగతా జేఎల్ డిఎల్ వీళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతారు ముఖ్యంగా ఈసారి జేపీఎస్ అందరూ పంచాయత్ సెక్రటరీలు అందరూ కూడా ప్రిపేర్ అవుతారు ఎందుకంటే వాళ్ళు చాలా ఒత్తిడిలో ఉన్నట్టు ప్లస్ గొప్ప జాబ్ చేస్తున్నారు వాళ్ళకి పని భారం ఉంది ప్లస్ హై క్వాలిఫైడ్స్ వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళు కూడా ఇప్పుడు నా డిపార్ట్మెంట్లో చూస్తున్న చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు చాలామంది కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు మేము గ్రూప్ కూడా పెట్టుకున్నాం వాళ్ళందరూ కూడా చాలామంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాం వాళ్ళందరూ కూడా విష్ ఆల్ ద బెస్ట్ అలాగే మీకు తెలుసు హై క్వాలిఫైడ్స్ ఉంటారు కాంపెన్సేషన్లో వచ్చి ఉంటారు వాళ్ళు అంటే దురదృష్టవదాలు వాళ్ళ రావడం వల్ల వాళ్ళు కూడా ఉన్నత ఉద్యోగం కాబట్టి గ్రూప్ నోటిఫికేషన్ వచ్చి దీని బయట కూడా ప్రిపేర్ అయ్యేందుకు గ్రూప్ చేస్తారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రభుత్వ శాఖలో చేసే వాళ్ళు కూడా గ్రూప్ అనుకుంటారు అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన ప్రైవేట్ మనం చూసుకున్నట్టయితే
సాఫ్ట్వేర్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్నవారు, రిటైల్ మేనేజ్మెంట్ రంగంలో ఉన్నవారు, ప్రైవేట్ టీచర్స్ మీ తెలుసు. రిటైల్ మేనేజ్మెంట్ అంటే స్విగ్గీ లాంటివి కానీ లేకపోతే అమెజాన్ లేదు పార్ట్ టైం జాబ్స్ వాళ్ళు కూడా వీళ్ళు అందుబాటులో. ఇక్కడ మళ్ళీ మనం తెలుసు ప్రైవేట్ జాబ్స్ కూడా టూ టైప్స్ ఉన్నాయి, ఒకటి ఫుల్ టైం ఉంటుంది, ఒకటి పార్ట్ టైం ఉంటుంది. ఫుల్ టైం వాళ్ళు సాఫ్ట్వేర్ మార్కెటింగ్ వాళ్ళు మీకు తెలుసు దాదాపు అరౌండ్ 2 hours కష్టపడతారు, వాళ్ళకి టైం షెడ్యూల్ వేరు ఉంటుంది, వాళ్ళు దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం. అలాగే పార్ట్ టైం వాళ్ళు మీకు తెలుసు స్టడీ చేస్తూ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, అలాగే హోమ్ ట్యూషన్ చెప్తూ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, మీకు తెలుసు స్విగ్గీ అమెజాన్ లాంటి వాళ్ళు చేసుకుంటూ కూడా జాబ్ చేసే వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు వీళ్ళకి పార్ట్ టైమే కాబట్టి, ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా టైం మేనేజ్మెంట్ దృష్ట్యా వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసినప్పుడు మిగతా టైము ప్రిపరేషన్కు కోచింగ్ కానీ మంచిగా ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉపయోగించుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా ముఖ్యంగా చాలామంది కూడా చాలా రోజుల నుంచి నోటిఫికేషన్ లేకపోవడం వల్ల వయోభారం కావచ్చు, ఇతర పరిస్థితుల దృష్ట్యా బిజినెస్ల వైపు వెళ్ళారు. బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఓన్ బిజినెస్ ఉంటుంది, పార్ట్నర్షిప్ బిజినెస్ ఉంటుంది, కొంతమంది విలేజ్ చేస్తారు, కొంతమంది టౌన్లలో చేస్తారు. వీళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళు దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే హౌస్ వైఫ్స్ ముఖ్యంగా వీళ్ళు చాలామంది హై క్వాలిఫైడ్స్ ఉంటారు, తొందర పెళ్ళై ఉంటుంది, లేదు పెళ్లి చేసుకున్న తర్వాత అత్తారింటికి వెళ్ళాలి, పెళ్ళి అనేది జీవితంలో కామన్. వీళ్ళకు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వీళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. వీళ్ళు ఏంటంటే మెయిన్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫ్యామిలీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం, ఫ్యామిలీ చిల్డ్రన్ ట్రెడిషన్స్ కస్టమ్స్ ఉంటాయి, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని ఫ్యామిలీతో డిస్కస్ చేసుకోవాలి. అంటే ఈ 4 types ఆఫ్ కేటగిరీస్ మీద మెయిన్గా గవర్నమెంట్, ప్రైవేటు, తర్వాత అదనంగా బిజినెస్, తర్వాత హౌసర్స్. అయితే జాబ్ చేస్తున్న వాళ్ళు మనకు మామూలుగా కేటగిరీ వారిగా వాళ్ళకి దొరికే టైం ఉంటుంది, టైం మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం కాబట్టి టైమును బట్టి కూడా మనకు ఒక 3 రకాలు మనం చెప్పవచ్చు. ఎక్కువ టైం దొరికేది మాత్రం మీకు తెలుసు పార్ట్ టైం గవర్నమెంట్ టీచర్స్. గవర్నమెంట్ టీచర్స్ స్కూల్లో చదువుకుంటారు, పేపర్ రీడింగ్ ఉంటుంది, వాళ్ళకు ఎప్పుడు అప్డేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు చాలా ప్లేస్ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్లలో కూడా గ్రూపం లాంటి అత్యున్నత దాకా కూడా ఎక్కువ మంది టీచర్స్ ఉండే అవకాశం ఉంది, ఇంతవరకు కూడా అనుభవాలు అలాగే ఉంది. కనుక పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకు కూడా టైం ఎక్కువ దొరుకుతుంది. అలాగే మాట్లాడే అంటే మధ్య రకంగా టైం దొరికే వాళ్ళు ఎవరంటే మీకు తెలుసు గ్రూప్ 2 జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు, ఇప్పుడు పంచాయతీ సెక్రటరీస్ కావచ్చు, లేదు ప్రభుత్వ జాబ్ చేసే కాదు టైం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వాళ్ళకు బృందంగా చేస్తారు కాబట్టి నైట్ చదువుకోవాలమా, లేకపోతే కారులో వెళ్ళేటప్పుడు డ్రైవర్ ఉంటే అక్కడ ఏదైనా ఆడియో ప్రాసెస్ వినడమా, అలాంటివి చేసుకోవాల్సి అవసరం. లెస్ టైం అంటే ప్రైవేట్ జాబ్, ఆల్ టైప్స్ ఆఫ్ ప్రైవేట్ జాబ్స్, ఫుల్ టైం మనకు సాఫ్ట్వేర్ ఉంటాయి, మిగతా వాళ్ళు మాత్రం వీళ్ళకి చాలా లెస్ టైం ఉంటుంది, లేదా గ్రూపన్న అత్యున్నత స్థాయి పోస్ట్ వాళ్ళకు కూడా వాళ్ళకి తక్కువ టైం దొరికే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పటికో లేవరు కానీ లేకపోతే గ్రూప్లో కొన్ని జాబ్స్లో కూడా తక్కువ టైం దొరుకుతుంది కాబట్టి వాళ్ళు కూడా టైంను మేనేజ్ చేసుకోవచ్చు. అయితే ఇంకోటి మీకు తెలుసు ఉద్యోగ వేరు వేరు సమయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి జాబ్ చేస్తూ ప్రిపేర్ అనుకున్న వాళ్ళు వారి వారి జాబ్ చార్ట్కి అనుగుణంగా, వారి వారి జాబ్ చేసే విధానానికి అనుగుణంగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా మనకి ఏంటంటే అందరికీ డ్రీమ్ గ్రూప్ 1 సాధించాలని ఉంటుంది, కానీ టైం పర్మిట్ చేయకపోవచ్చు. అలాగే అట్లానే జాబ్ రిజైన్ చేద్దామంటే రిజైన్ చేయడం కుదరకపోవచ్చు. అటువంటప్పుడు మనకు కొన్ని అంశాలు మనకు కీలకంగా ఉంటాయి. ఈ కీలకమైన అంశాలు మనం పరికరం తీసుకుని మనము జాబ్ చేస్తూనే ప్రిపేర్ అయ్యేదాన్ని చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ తీసుకుంటే మనందరికీ తెలుసు 24 గంటల టైం ఉంటుంది, కాలకృత్యాలను కావచ్చు, పడుకోవడానికి కావచ్చు, ఇవన్నీ తీసేసుకొని మనకు అన్ని రకాలు కూడా దాదాపు 5-6 గంటలు మాత్రమే మనకు టైం దొరుకుతుంది. ఈ 5-6 గంటల టైంను మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకా కానీ ఖచ్చితంగా ఎన్ని జాబ్ చేసినా ఏ టైంలో చదువుకున్నా నిద్రపోవడం మాత్రం సిస్టమ్ 8 hours పోయే ప్రయత్నం చేయండి. మీరు ఒకవేళ నైట్ జాబ్ అయితే మధ్యాహ్నం టైంలో చదివే ప్రయత్నం చేయండి. ఎక్కువ చాలామంది రిఫర్ చేసేది ఎర్లీ అవర్స్, అలాగే సాయంత్రం టైంలో కూడా మంచి ప్రిపరేషన్ మోడ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో చదువుకుంటే మనం చదివే గంట అయినా కూడా అది ఒక 2-3 గంటలకు సమానంగా సరిపోయే విధంగా ఉంటుంది. అట్లా ప్లాన్ చేసుకోవడం వల్ల మీకు బాగుంటుంది. మీకు చేస్తూ జాబ్ చేసే టైంలోనే మన పేపర్ దొరుకుతుంది, ఆడియో క్లాసెస్ కూడా కొన్ని ఉన్నాయి,
మనం హెడ్సెట్ పెట్టుకుని ఓపెన్గా హెడ్సెట్ మంచి హెడ్సెట్ తీసుకొని దాని ద్వారా కూడా ఏదైనా యూట్యూబ్లో కానీ లేకపోతే ఆన్లైన్లో ఏదైనా యాప్ ద్వారా కానీ కోచింగ్ తీసుకుంటే దాని ద్వారా మనం జాయిన్ అయితే అట్లా చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మీకు తెలుసు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సండే హాలిడే ఉంటుంది, సాఫ్ట్వేర్లకు సాటర్డే సండే హాలిడే ఉంటుంది. మీకు తెలుసు హైదరాబాద్ లాంటి నగరాలలో వీకెండ్ కోచింగ్ సెంటర్స్ ఉంది, వాళ్ళు ఫుల్ డే 12 అవర్స్ కోచింగ్ ఇస్తారు. ఆ 2 డేస్ లోపల చాలా మంది సిలబస్ కవర్ అవుతుంది, చాలా మంది సీనియర్స్కి అంత అనుభవం గత అనుభవాన్ని కూడా నేను కూడా అలా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇట్లా చూసుకున్నప్పుడు అలాంటి క్లాసెస్ ఉపయోగించుకోవచ్చు. లేదనుకున్నప్పుడు ఏదైనా నిష్ణాతులు ఉన్న మంచి ఇన్స్టిట్యూట్ను వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్ను మనం ఉపయోగించుకోవచ్చు. దాని పాయింట్ ఆఫ్ ఖచ్చితంగా మాత్రం ఒకటి ఏంటని చెప్పేది, పేపర్ రీడింగ్ ఖచ్చితంగా మనం చేసుకుంటూనే ఏదైనా ఒక ఆన్లైన్ క్లాసును వాళ్ళు యాప్లో జాయిన్ అయ్యే విధంగా ఉంచుకొని రెగ్యులర్గా ఆన్లైన్ వినడం వల్ల మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువ మనం ఈ టైంలో ఏం చేయాలంటే ఇంటర్నెట్ పైన కానీ యూట్యూబ్ పైన ఆధారపడితే మనకు చాలా అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఏదన్నా మీకు తెలుసు ఫీల్డ్ లెవెల్ జాబ్ మా దగ్గర ఫీల్డ్ లెవెల్ జాబ్ వెళ్ళినప్పుడు ఆడియో ఖచ్చితంగా హెడ్సెట్ పెట్టుకొని ఒక క్లాస్ వినే ప్రయత్నం చేస్తాం క్వారంటైన్ ప్రజలో. కానీ ఎక్కువసేపు వద్దు, దయచేసి గుర్తుపెట్టుకుని హెడ్సెట్ ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఒక 5 నిమిషాలు రిలాక్స్ చేయాలి. ఎందుకంటే చెవులు దగ్గరగా పెట్టుకుని ఉంటాం కాబట్టి సరిగ్గా రిసీవ్ చేసుకోవద్దు. అలాగే దయచేసి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం మనం ఆన్లైన్ క్లాసెస్ వినాలనుకుంటే దయచేసి రూమ్లో టీవీకి పెట్టుకొని లేదా ల్యాప్టాప్ పెట్టుకుని బయట స్పీకర్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక సినిమా కానీ ఒక క్లాస్ విన్నట్టు అనుభూతి పొందుతున్నాం. చెవులలో హెడ్సెట్ కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నట్టయితే తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. చెవులలో పెట్టుకోవడం వల్ల కూడా ఒక 1 అవర్ కంటే అంటే ఐస్ పర్ సైకాలజీ 1 అవర్ కంటే ఎక్కువ మన మైండ్ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయదు. కాబట్టి దానిపైన ఇప్పటికే మీకు తెలుసు ఆల్రెడీ చాలా మనకు క్లాసెస్ పాతది కానీ ఇంతకుముందు చెప్పినవి కూడా సిలబస్ అలాగే ఉంది కొన్ని. కాబట్టి ఇప్పటికే ఆన్లైన్ యూట్యూబ్లో ఉన్నాయి, వాటిని ఉపయోగించుకొని టీసాట్ నెట్వర్క్ వాళ్ళు కూడా మనకు గ్రూప్ వన్ క్లాసెస్ చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అవి టీసాట్ నెట్వర్క్ను కూడా మన ప్రభుత్వ ఛానల్ కాబట్టి దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే మనకి ఇది బెటర్. సెకండ్, క్వాలిటీ మెటీరియల్. క్వాలిటీ మెటీరియల్ పాయింట్ ఆఫ్ మనం చూసుకున్నప్పుడు మీకు తెలుసు ఫస్ట్ స్కూల్ బుక్స్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. స్కూల్ బుక్స్ అని గ్యాదర్ చేసుకుని స్కూల్ బుక్స్ చదివే ప్రయత్నం చేయండి. అది మన స్కూల్ బుక్స్ ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ. ఇంకోటి ఏంటంటే తెలుగు ఆంధ్రాలు బుక్స్ కూడా మన దగ్గర ఉన్నవి కానీ ఇప్పుడు కొన్నవి కానీ చేసుకోండి. ఇప్పుడు అప్డేట్ అవుతున్నాయి, మీకు తెలుసు మన జిల్లాల సంఖ్య పెరిగింది, 10 నుంచి 33 వచ్చింది. జోన్ల సంఖ్య 2 నుంచి 7 అయింది, మల్టీ జోన్లు 2 అయినాయి. వీటికి అనుగుణంగా కూడా జాగ్రఫీ కానీ ఈ ఎకానమీ కానీ మారే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ అంశాల కేంద్రీకృతంగా సిలబస్ ఉండే అవకాశం ఉందని మనకు సమాచారం ఉంది. కాబట్టి దానిపైన అప్పుడు కూడా కొంచెం ఇంకా బుక్స్ వచ్చే అవకాశం. టీసాట్ నెట్వర్క్ గురించి మీకు చెప్పాం. కోచింగ్ అయితే మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎవరన్నా కోచింగ్ తీసుకున్న నోట్స్ తీసుకుని ప్రయత్నం చేయండి. మంచి ఫ్యాకల్టీ నోట్ తెప్పించుకునే ప్రయత్నం చేయండి. మెటీరియల్ అంతకుముందు మీకు తెలుసు ఒకరిద్దరి మెటీరియల్ ఎప్పుడు కూడా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే నా అనుభవం ఏంటంటే ఒక్కదానిపైన డిపెండ్ కాకండి. పక్కన ఇంకోటి ఉంటే కంపేరిటివ్ చేసుకోవచ్చు, మనకు క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా కంబైన్ స్టడీ అయ్యి ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం వల్ల మనకు చాలా ప్లస్ అవుతుంది. అలాగే ఏది చేసినా ఏది రాసుకున్నా ఏ పేపర్ చదివినా ఏ బుక్ చదివినా కూడా సొంత నోట్స్ ప్రిపేర్ సొంత కోర్స్ లాంటివి ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు చాలా ప్లస్ అవుతుంది. అది మనకే గుర్తుంటుంది, రాసేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చదువుతాం కాబట్టి రిపీట్ అవుతుంది, రాయడం ద్వారా కూడా మంచిగా గుర్తుంటుంది. సైకాలజికల్గా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు తెలుసు దీంట్లో ఇంకొకటి కోచింగ్ తీసుకోవాలా వద్దా అని చాలామంది డౌట్ ఉంటుంది. మనకు ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది, ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది. ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలంటే మాత్రం మనం జాబ్కి బతకెట్టాల్సిన పరిస్థితి ఉంది, ఫుల్ టైం తీసుకోవాలనుకుంటే. దాన్ని మీరు ఖచ్చితంగా కోచింగ్ నెసెసరీ అంటే చాలామంది విజేతల అనుభవాలు చూసినట్టయితే వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ కలిసి మనకున్న లక్ష్యం పాయింట్ ఆఫ్ చాలామంది మంచి మెటీరియల్ మంచి ఫ్రెండ్స్ కంబైన్డ్ స్టడీ అధ్యాపకుల అనుభవాలు మంచి కోచింగ్ బుక్స్ క్వాలిటీ బుక్స్ మంచి గవర్నమెంట్ బుక్స్ తీసుకొని చదివి కమిట్మెంట్తో చాలా వల్ల సక్సెస్ అయిన వాళ్ళ విజేతలు అయ్యి మీరు విని ఉంటారు, మనకు కూడా తల ముందర చాలామంది చూస్తున్నాం. కాబట్టి దీనిపైన మీరు కొంచెం కోచింగ్ నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు మీరు కొంచెం ఆలోచించుకోండి. కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఎక్కువ పెద్ద మొత్తంలో జాబు, చాలా రోజుల తర్వాత జాబు. మీకు తెలుసు తెలంగాణలో మనకు టీఎస్పీఎస్సీ ఓటీఆర్ పెట్టింది 1 టైం అందులో ఇప్పటికీ 20 లక్షల మంది రిజిస్ట్రేషన్ అయింది. అంటే ఇదంతా ఇంకా పెరుగుతారు. మనకు తెలుసు 2016 నుంచి ఇప్పటి వరకు రాలేదు, దాదాపు ఒక డిగ్రీ బ్యాచ్కు 2 లక్షలు అనుకున్న దాదాపు ఒక 10 లక్షల మంది, అందులో ఒక 2-3 లక్షలన్నా కేసు రావచ్చు అంటే జాబ్స్ పడాలి.
కాబట్టి కాపీ మీద హై క్వాలిటీ కోచింగ్ అవసరమే. కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి సొంతంగా. దయచేసి భయమద్దు. ఎవరో చెప్పారు భయపెడతారు, లేకపోతే కోచింగ్ ఖచ్చితంగా అవసరమంటారు, లేదా కోచింగ్ తీసుకోకపోతే రాదు, లేకపోతే పల్లెటూరు చదివితే రాదు, ఇంటి కాడ నుంచి చదివితే రాదు. తప్పండి. చాలామంది గొప్ప గొప్ప విజేతల అనుభవాలు చూసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఖచ్చితంగా 90% సక్సెస్ రేట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు సొంతంగా తీసుకోండి. కానీ దయచేసి ఆన్లైన్ కోచింగ్ ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. వీకెండ్ కోచింగ్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, హౌస్ వైఫ్స్, ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, కొంచెం ఫ్యామిలీ డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు, అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే వేరే స్టేట్లో జాబ్ చేస్తూ ఉంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళు అది ప్రిపేర్ కావాలనుకుంటారు, ఎక్కడో అమెరికాలో కానీ లేకపోతే ఆసియాలో ఉంటారు, ఎక్కడో కోల్ ఉంటారు, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ పడేటంటే ఉంటారు. ఇంకోటి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నావు అంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీని పైనప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి ఏంటంటే, ఫస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఒకటి ప్రిఫర్ చేసుకోండి. వీలుంటే వీకెండ్ కోచింగ్ ఉంటే మాత్రం ప్రయత్నం చేయండి. సబ్జెక్ట్ వారిగా ఇస్తారు, ఒక 4 వారాల లోపల దాదాపు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తారు. మీరు కొంతవరకు అవగాహన వచ్చే అవకాశం. కాబట్టి అలాగే మన టీసాట్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తాయి కాబట్టి దాన్ని చూసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మంచి నిర్ణయం తీసుకోండి. దయచేసి కోచింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా నెసెసరీ కాదు, కానీ అది ఉంటే మాత్రం మనకు ఒక షార్ట్ రూట్, అంటే ఒక రెడీమేడ్ హోటల్ ఫుడ్ లాగా, అంటే అంత ప్రిపేర్ చేసుకున్నందుకు హోటల్ ఫుడ్ ఎలా ఉంటుంది దానిలా ఉంటుంది. బట్ ఏదైనా అల్టిమేట్గా చదివేది మనమే, రాసేది మనమే, కాబట్టి ప్లస్ ఫైనాన్షియల్ ప్లస్ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. ఇంకోటి కాంపిటీషన్ ట్రెండ్. కాంపిటీషన్ ట్రెండ్ చూసుకున్నప్పుడు మీకు తెలుసు, చాలామంది మనకు కొన్ని రకాలు కనిపిస్తారు, 3 రకాలు మనకు మెయిన్గా కనిపిస్తారు. ఫస్ట్ ఏంటంటే ఓన్లీ గ్రూప్ వన్కి ప్రిపేర్ కావాలనుకుంటారు వాళ్ళ లక్ష్యం. ఇంతవరకు జాబ్ లేకుండా కూడా గ్రూప్ వన్కి ప్రిపేర్ కావాలనుకుంటారు. గ్రూప్ వన్లో ఎంపీడీఓ ఏఆర్డీ లేదా డిఎస్పీ లేదా డిప్యూటీ కలెక్టర్ కలగా ఉన్న వాళ్ళు కూడా గ్రూప్ వన్కి ప్రిపేర్ కావాలనుకుంటారు. కాబట్టి వీళ్ళ నుంచి మంచి కాంపిటీషన్ ఉంటుంది, వీళ్ళు బాగా చదువుతారు. అయితే ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు కూడా మా ఫ్రెండ్స్తో మేము చదువుకున్నప్పుడు చూసాం, చాలామంది సీనియర్స్ ఏం చేస్తారంటే, అంటే మేము చూసాం, మేము కంపైన్ చేసుకున్నప్పుడు మెయిన్స్ పైన బాగా ఫోకస్ పెట్టారు. మేము వాళ్ళ అనుభవాలు తీసుకున్నాం, వాళ్ళని చూసుకుని వాళ్ళు ఫిలిమ్స్ టైంలోనే కంబైన్డ్గా స్టడీ చేసేవాళ్ళు, మేము చేసేవాళ్ళు. కానీ మెయిన్స్ పైన రైటింగ్ పైన ఫోకస్ పెట్టడం వల్ల కొంతమంది ఫిలిమ్స్ కూడా క్వాలిఫై కాలేదు. ఇది కూడా గత అనుభవం. కాబట్టి దయచేసి మీరు గ్రూప్ వన్లో మెయిన్ జాబ్ రావాలంటే ఫిలిమ్స్ క్వాలిఫై అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది సీనియర్స్ ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యారంటే వాళ్ళకి ఖచ్చితంగా మెయిన్స్ గీటర్ అవుతారు, ఇంటర్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళ అనుభవం కానీ వాళ్ళ చదివే విధానం కానీ. కానీ ఫిలిమ్స్ పైన కూడా ఖచ్చితంగా ప్లాన్గా ఫోకస్ చేసి వాటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సి అవసరం ఫిలిమ్స్ దీనికి. ఎందుకంటే డిస్క్రిప్టివ్ మెథడ్లో చదువుతున్నాం, దాని ఆబ్జెక్టివ్లో కూడా ఎలా వస్తుందని కూడా అనుభవించుకుని చదవాల్సిన అవసరం. సెకండ్, సివిల్స్ ఆస్పెక్ట్స్. సివిల్స్ మీకు తెలుసు, అది సైకిల్, ఇయర్ ఇయర్ పడుతూ ఉంటుంది. సివిల్స్ చదివే వాళ్ళకు బ్రాడ్ నాలెడ్జ్ ఉంటుంది, మెటీరియల్ ఫుల్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ పైన మంచి అవగాహన ఉంటుంది, వాళ్ళకు మంచి కోచింగ్ కానీ మంచి మెటీరియల్ కానీ వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్, డిస్క్రిప్టివ్ పైన మంచి పట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు గ్రూప్ వన్ ఈజీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కటే చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు సిలబస్ని ఒకసారి క్షుణ్ణంగా చూసుకోరు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రం నుంచి కూడా చాలామంది సివిల్స్లో సక్సెస్ రేట్ ఉంది, చాలామంది గొప్ప విజేతలు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు, ఇంకా కూడా చాలామంది వెళ్ళారు మన నుంచి. చాలామంది కూడా మంచి బయటకు డ్రీమ్ వాళ్ళు బయటకు వచ్చి సివిల్స్ రూల్స్లో వెళ్ళిపోతుంది. కాబట్టి వీళ్ళు టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఆలోచించినప్పుడు ప్రాంతీయ అంశాలు, మన తెలంగాణ అంశాలపైన ఫోకస్ చేయాల్సిన అవసరం. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఆర్థిక అంటే అర్థశాస్త్రం, ఇంకోటి అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్ర, వీటిపైన కూడా కొంచెం ఫోకస్ చేస్తే బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే వాళ్ళు కూడా ఈజీగా రిటర్న్ అయ్యవచ్చు. ఇంకోటి ఏంటంటే, చాలామంది ఫ్రెషర్స్, ఈ ఫ్రెషర్స్ గురించి మీకు చెప్పాలి. ఫ్రెషర్స్కి ఏంటంటే ఫ్రీ మైండ్ ఉంటుంది, ఇప్పుడే బయటకు వచ్చి ఉంటారు. కొంతమంది విజేతల అనుభవాలు, కొన్ని అవగాహన క్లాసెస్, కొన్ని డెమోస్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా పెద్ద పెద్ద జాబ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇన్స్పైర్ చేసుకుని డైరెక్ట్ గ్రూప్ వన్కి వెళ్ళాలి. కాబట్టి దయచేసి మీరు ఫ్రెషర్స్ అనుకున్నప్పుడు మీకు ఏంటంటే మంచి ఎంజూజాజం ఏజ్ ఉంటుంది, ఉత్సాహం ఉంటారు, కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మంచిగా డిస్కస్ చేసుకోండి మీ ఫ్యామిలీలో కానీ, మంచి లెక్చర్స్, మీ అనుభవాలు, అంటే మీ అనుభవాలు మాత్రం మర్చిపోండి, సీనియర్స్తో కానీ ఎంప్లాయీస్తో కానీ మీరు మంచి గైడెన్స్ తీసుకోండి. ఒక కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కౌన్సిలర్ ద్వారా గైడెన్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ప్లస్ ఎవరిని ఎంప్లాయీని అడగండి, లేకపోతే సీనియర్స్ని అడగండి. కానీ
నిర్ణయం తీసుకుని మాత్రం అడ్డుపెట్టారు మీరు. అయితే మీరు ఏంటంటే ఇక్కడ దీని పాయింట్ ఆఫ్ మనం ఫోకస్ చేసినప్పుడు ప్రెషర్స్ కూడా, దయచేసి మీరు ఏంటంటే చిన్న జాబ్ పెద్ద జాబ్ అనద్దండి. ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఫస్ట్ వచ్చేదానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరు మంచి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మనం కోచింగ్ పాయింట్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏదో ఒక జాబ్ వస్తుంది. కాబట్టి మీరు గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ ఫోకస్ చేసినప్పుడు డిస్క్రిప్ట్లో చదువుతారు కాబట్టి మీకు ఆబ్జెక్ట్ ఈజీ అవుతుంది. కాబట్టి మీరు కూడా డిసిజన్ తీసుకున్నప్పుడు ఫ్రెషర్స్ అది ఇక్కడ మనకి ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ ఏమవుతుందంటే గత అనుభవాలు చూస్తే ఫ్రెషర్స్ ఎక్కువ మంది అప్లై చేస్తారు, మనకు కాంపిటీషన్ ఎక్కువ కనిపిస్తుంది, సీనియర్స్ కొంచెం ప్రెషర్గా మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే అరే ఇంత కాంపిటీషన్ ఉంది అని అది నేను కూడా ఇబ్బంది పడ్డాను. అయితే ఇక్కడ ఏమవుతుందంటే సీనియర్స్ ఇంతకుముందు చెప్పాను మనం ఎక్కువ మంది ఇంతకుముందు రాసిన వాళ్ళు కానీ వాళ్ళు ఏంటంటే మెయిన్స్ పైన కాన్సన్ట్రేట్ వల్ల ఫిలిమ్స్లో కొంచెం ఇబ్బంది పడ్డారు. పిల్లి ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ వన్ లేదా ప్రెషర్స్ ఏం చేస్తారంటే ఎక్కువ మంది గ్రూప్ టూ కోచింగ్ తీసుకుంటారు. వీళ్ళందరూ ఇప్పుడు ఏమైందంటే ఫిలిమ్స్ను రాస్తారు. చాలా 20-30% రేషియో ఉంది ఫిలిమ్స్ కాల్ అయ్యారు. వాళ్ళు కనీసం రిజల్ట్ తీసుకోరు. వాళ్ళు ఎందుకు రాస్తారంటే ఒక అనుభవం, ఒక జనరల్ సైన్స్ పేపర్ రాసినాం, నెక్స్ట్ గ్రూప్ టూకి ఎట్లా, గ్రూప్ వన్కి ఎంత టఫ్ వస్తుంది, గ్రూప్ టూకి ఎంత టఫ్ వస్తుంది, ఆ టైం మేనేజ్మెంట్ కరెక్ట్ అవుతుందా, ఓఎంఆర్షిప్ కరెక్ట్ పెడుతున్నామా, మనకు అంటే మనకు పైన మనకు నమ్మకం రావాలనే ఉద్దేశంతో కొంతమంది రాస్తారు. చాలామంది సక్సెస్ ఈ ఫిలిమ్స్లో వీళ్ళు అవుతారు కానీ నేమ్స్ రాయాలి చాలామంది. వీళ్ళు ఏమవుతుందంటే సీనియర్స్ కానీ చాలా సీరియస్గా గ్రూప్ వన్ చేయని వాళ్ళు ఓన్లీ మెయిన్స్ మీద ఫోకస్ చేసిన వల్ల ఏదైతే సక్సెస్ రేటు వీళ్ళు తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక్కటే కొంచెం మైనస్. బట్ ఏంటంటే సీనియర్స్కి అల్టిమేట్లీ తెలుసు, మంచి నాలెడ్జ్ మంచి అనుభవం ఉంటుంది, వాళ్ళ అనుభవాన్ని వాళ్ళకు క్యాపిటల్ కాబట్టి వాళ్ళు మంచిగా చదివి చేస్తారు. బట్ బ్యాలెన్స్ ఫిలిమ్స్ మెయిన్స్ బ్యాలెన్స్. ఇక నెక్స్ట్ ఒక పాయింట్ అంటే ఫ్యామిలీ. ఫ్యామిలీ పరంగా మీకు తెలుసు మనం ఇప్పటికే చెప్పుకున్నాం బ్యాలెన్స్ చేసుకోవాలా అంటే మీకు ఒక్కటే చెప్తున్నాను. మనము ఫ్యామిలీలో మీకు తెలుసు హౌస్ వైఫ్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, లేకపోతే ఇండిపెండెంట్ ఫ్యామిలీ ఉంటుంది, లేకపోతే ఉమ్మడి ఫ్యామిలీ ఉంటుంది. వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలా, డిస్కస్ చేసుకోవాలా. ఎందుకంటే గొప్ప అవకాశం 80,000 పైచెరుకు జాబులు వచ్చినాయి, రాయాలన్న కసి ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రభుత్వ జాబ్ వైపు రావడం అనేది అదృష్టం, అసలు ఆలోచన రావడం అనేది ఒక గొప్ప అదృష్టం. సమాజ సేవకు దగ్గరగా ప్రజలకు దగ్గరగా సేవ చేసే అదృష్టం, మనం తెలుసుకోవడం అనేది కూడా మన అదృష్టం. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మీరు కూడా ఒక భర్తగా ఒక భార్యగా మీ ఫ్యామిలీలో ఒక అన్నగా కావచ్చు ఒక చెల్లె కావచ్చు సపోర్ట్ చేయండి, డిస్కస్ చేసుకోండి. వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు, లేకపోతే స్పెషలైజ్ సబ్జెక్ట్ ఉండొచ్చు, లేదా చదువుతూ ఉన్నప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అది ఆన్లైన్ కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ లేకపోతే ఇంటికాల చేయడం ప్రెషర్ చేసుకోవాలి, లేకపోతే ఆ టౌన్లో ఏమైనా స్టడీ ఆదుందా, లేకపోతే మన ప్రభుత్వం కూడా చాలా లైబ్రరీ కేటాయించింది, ఈ లైబ్రరీ పాయింట్ ఆఫ్ కూడా ఏమైనా అవకాశం తీసుకోవచ్చా అన్న పాయింట్ ఆఫ్ కూడా మనం బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే వాళ్ళకు కూడా ఒక అవకాశం దొరుకుతుంది. ఒక్కటే దయచేసి నేను సొసైటీ ఇప్పటివరకు గమనించింది ఏంటంటే ఒక్క ఫ్యామిలీలో ఒక్క జాబ్ ఉన్నా కూడా ఆ ఫ్యామిలీకి తర్వాత వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళ ఆ ఫ్యామిలీ స్టైలే మారిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇంత గొప్ప అవకాశం మళ్ళీ మన ఫ్యూచర్లో ఇంత పెద్ద ఎత్తున జాబ్స్ ఇంత గొప్ప పోస్ట్ మనం చూడకపోవచ్చు, చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ అది ఎప్పుడు వాళ్ళతో ఎంత టైం కాబట్టి ఇంత మంచి వచ్చినప్పుడు మీరు ఫ్యామిలీగా చేసుకొని ఎవరికి వచ్చినా జాబ్ మంచిది సంతోషం. ఇద్దరు లేని వాళ్ళకైతే ఒక్కరికి వచ్చిన సంతోషం, ఒక్కరు ఉన్న వాళ్ళకి ఇంకోరకు ఎక్కడ చేస్తే రెండు జాబ్లు అవుతాయి. లేదు మీ పిల్లలు కంబైన్ కూడా కొంతమంది మా ఫ్రెండ్స్ పిల్లలు డిగ్రీ వాళ్ళు ఉంటే జాబర్స్ కూడా వాళ్ళ లక్ష్యం గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉంటుంది, వాళ్ళు అంటే చిన్న జాబ్ వచ్చి ఉంటే వాళ్ళు కంబైన్ కూడా పిల్లలు తల్లిదండ్రులు కూడా చదువుకున్నారు. దయచేసి ఏజ్ కూడా 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి దాని పాయింట్ ఆఫ్ కూడా మీరు ఫోకస్ చేయొచ్చు. మీకు తెలుసు స్థానిక కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 2018 ప్రకారం 95% ఇచ్చారు. అది జిల్లాలో 95%, జోన్లో 95%, మంత్లీ జోన్ 95%. కాబట్టి దాంట్లో కూడా మనం బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. కాబట్టి దానిపైన కూడా ఒక చేసిన అవసరం ఉంది. నా ఒపీనియన్ అయితే ఇంటి దగ్గర దయచేసి ఉన్నప్పుడైతే ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ టైం కానీ కొంచెం ప్రిపేర్ చేసుకోండి, ఈవినింగ్ టైం కూడా మంచి టైం ప్లాన్ చేసుకోండి, గంట చదివిన మంచిగా మంచి మూడ్తోటి మంచి కసితోటి చదివే ప్రయత్నం చేయండి. మీరుంటే జాబ్ చేసే వాళ్ళు ఏదైనా మీ టౌన్లో రూమ్ తీసుకున్న ప్రయత్నం చేయండి. కొంతమంది కలిసి అక్కడే పడుకోవడమా లేకపోతే లేట్ నైట్ దాకా చదువుకోవడం లేకపోతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చదువుకోవడం చేయడం వల్ల బాగుంటుంది. అట్లా వాకింగ్ చేస్తూ కూడా మీరు డిస్కస్ చేసుకోవచ్చు అట్లుండడం వల్ల. అలాగే మీరుంటే ప్రైవేట్ స్టడీ హాల్ అయినా కానీ 1,000-1,200 ఉంది అది తీసుకున్నా కూడా మనం సపోజ్ 10కి వెళ్ళి సాయంత్రం 6కి వస్తే 7 తర్వాత వెళ్ళి 11 వరకు చదువుకోవచ్చు, మార్నింగ్ 6కి వెళ్ళి 9 వరకు చదువుకున్న టైం మేనేజ్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు తెలుసు చాలామంది పెద్దలు చెప్పేది
फोर आर्स उवनी फोर्स त्रिबुल आर्ग फोर आर्स फस्ट रीड चलवी रिकॉर्ड मंच गुर्तपेको रीका रिविजन इदे इंपारटंट मन चाने पदे पदे मन 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 मैं मंजे पे दिन अब बालन रीका सबजेक्टे सबजेक्ट कंटिव अब कंटिव प्रीविय पेपर्स प्राक्टिस मॉडल पेपर्स प्राक्टिस डिस्क लेते सबजेक्ट टाइम मेनेजमेंट वाल रिविजन वाल सबजेक्ट मरचिपोक मन दी अपडेट अवकाश होबी पाइंट आफ मन फोकस चाहिए अवसर हुए अंदर को जॉब उद्योग ग्रूप साधन कष्ट का गत अनुभव चुस्ते चाल मंद मुख्य टीचर्स अच्छे चाल मंद ग्रूप सक्से साधार साफ्टवेर साधार मिगता वाला साधार वाल विजेत अनुभव वाली फ्रेंड्स गर्वकाल वाल अनुभव चूस अनएंप्लायर एंप्लायर चलो वाला गैडेंस चूस वाल पैशन ग्रूप साधा उन्नत पोस्ट साधन पैशन कसी उ वाल इंकोट गुर्तको मन एपड़कना चली मन मैं उ मन अभव द्वारा बैठक मन एपड़ी गुर्तको बैठक अनुभव अने सीनियर की गोप गौरव दाने मन एपड़ना इपड़ू इपू चवन अभवा चुस्के मन क्वेश्चन आंसर चवे विधा बेसको मंच मोड मैं प्रिपरेशन स्टैल अवकाश उबी दयचे नैन मल्लीस लास्ट मन को उन्ाब कंटिव चयी जॉब चुने चलवी ऐसी प्ला तैयार प्लांट चलवी चाब प्रईवेट जॉब वाली माँ ग्रूप असोसीयेषन अवगाहन सदस्य गौरव अद्यक्ष चंद्रशेखर गौड़ सर गौरव सेक्रेटरी सर हनुमत नायक सर आध्र्यन अन्नी जिले अवगन सब अला अवगन सब उपयोगी अलागे ग्रूप वन मंच कोचिंग श्री कनिष्क आईएएस कंसल्टेंसी अगर मंच निष्णात फैकल्टी उ मेमन तस्कूर जरिए आरस रेड्डी लाइट इंस्ट्यूट मैं उपयोगुने प्रयत्न चयी अलगे बुक्स पाइंट आफ चूस तेलंगाणा यानी गवर्नमेंट बुक्स उ अलगे एमसी रेड्डी पब्लिकेशन उ अलगे विनर्स पब्लिकेशन आरसी रेड्डी दूसरी मेटीरियल उ जिराक्स मेटीरियल अवी तेजको प्रयत्न चयी जॉब चूने को नोटिफिकेशन अच्छी तरह अलागे फस्ट प्रिपरेशन टाइम मेनेजमेंट चलवी नोटिफिकेशन वाक इच्छे टाइम बटी अब कांपटीशन बटी टाइम मेनेजमेंट सरपकते खचित अब जीवता अनकूल खचिता तपन पैसा गोप डिजन दी जीवता मलपे विधायक डिजन अवकाश होती अरुक चलवी अंदर इधर ना अभव ना चाल मंद अनएंप्लाय अन्नी रकल सहायार एंप्लायी षेर जरिए फैनाशिय षेर जरिए वाल अनुभव वाल कंबाइन स्टडी डिस्कशन वाले रूप सहित जरिए काबटे ने होम ट्यूशन चपाने प्राइवेट टीचर जरिए धैराव काबटे अवे इबंध का मन मन फाइनेंशियल बैकग्राउंड मन फैमिल पर्सनल टाउन को इबंधी अभी मन को अभी इंटर अड़गे काबटे अभी इंपारटेंट अलागे लेकिन मंजी फैकल्टी अदाट उ वाल गई सीनियर्स गईडेंस वाल अन्नी रकल सपोर्ट खचिता जॉब को ग्रूप वन साधन को अलावरेवर जॉब चुनारो दीसास्त प्रिपेर मेरंदर एवर ब्लेसिंग सेशारो ना सपोर्ट अंदर एनभ वेल नोटिफिकेशन एनभ वेल उद्योग ग्रूप वन ईद मूडो उ मनस्फूर्ति को मंच बेसकोनी जॉब चुस्कने कोसागे नोटिफिकेशन वाक तर्णय को अवकाश मे अंदर धन्यवाद थैंक यू वेरी मच नमस्कार।